ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించిన నిబంధనలు రిటెన్షన్ పాలసీని ప్రకటించిన తర్వాతే క్యాష్ రిచ్ లీగ్ లో కొనసాగే విషయంపై తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ అయిన మహేంద్ర సింగ్ ధోని అన్నాడు. 4 ఏళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్ కు దూరమైన ధోని కేవలం ఐపీఎల్ లో మాత్రమే కొనసాగుతున్నాడు. భారత జట్టుకు దూరమైనప్పటి నుంచి తన ఐపీఎల్ రిటైర్మెంట్ పై అభిమానులను ఊరిస్తున్నాడు. ప్రతి సీజన్ లోనూ ధోనికి ఇదే చివరి టోర్నీ అని ప్రచారం జరగ్గా అతను మాత్రం ఇప్పుడు కాదంటూ ముందుకు కొనసాగుతున్నాడు. సొంత అభిమానుల సమక్షంలో వీడ్కోలు పలకాలని ఉందని గత సీజన్ ముందు వెల్లడించాడు. అందుకు తగ్గట్లుగానే సారథి బాధ్యతల నుంచి తప్పుకొని రుతురాజ్ గైక్వాడ్ ను క్యాప్టెన్సీ చేశాడు. దాంతో ఐపీఎల్ 2024 సీజన్ లో సిఎస్కే ఆడే చివరి మ్యాచ్ ధోనికి ఫేర్వెల్ గేమ్ అని అంతా అనుకున్నారు. కానీ ధోని ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించకుండా ఆ సీజన్ ను ముగించాడు. ఈ ఏడాది చివరిలో మెగా వేలం జరగనున్న నేపథ్యంలో ధోని కొనసాగడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ సైతం ధోని తన రిటైర్మెంట్ కు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని పేర్కొంది. అతన్ని రిటైర్ చేసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. తాజాగా ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ధోని అభిమానులతో చిట్ చాట్ చేశాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి ప్రశ్నించగా ధోని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ 2025 కి ఇంకా చాలా సమయం ఉంది. ఆటగాళ్ల రిటెన్షన్ విషయంలో బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకుంటుందోనని మేమందరం ఎదురు చూస్తున్నాం. ప్రస్తుతం బంతి నా ఆధీనంలో లేదు. మెగా వేలానికి సంబంధించిన రూల్స్ నిబంధనలు రాగాలే ఐపీఎల్ 2025 లో కొనసాగే విషయంపై నా నిర్ణయాన్ని ప్రకటిస్తాను. నేను ఏ నిర్ణయం తీసుకున్నా అది నా జట్టుకు మేలు చేసేలా ఉంటుంది అని ధోని చెప్పాడు. ధోని ఐపీఎల్ 2025 లో ఆడాలని మీలో ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఐపీఎల్ 2025 కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.